షన్ను అన్న కిరణ్. కిరణ్ ఓకే, ప్రస్తుతం కూడం ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్, ఎలా అనిపిస్తుంది పరిపాలన పరంగా? నా మా వాళ్ళు ఉన్నది ఇంకా చెప్తున్నాను కదా, చూస్తాను అర్థం అయిపోతున్నాయి కదన్నా ఎలా ఉందో ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అభివృద్ధి జరిగింది, డెవలప్మెంట్ జరిగింది, నమ్మకం ఉందా? నమ్మకం ఉందనే కదన్నా గెలిచాం, వేసాం మరి అందరం కలిపి. బ్రదర్, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతిలో పంచాయతీల గురించి అన్ని ఆయన చేతిలో పెట్టారు, పంచాయతీ డెవలప్మెంట్ జరిగిద్దా ఆయన ద్వారా? అలా అనుకోవడం చాలా తప్పు, జరగకపోవడం ఉండదు, ఖచ్చితంగా జరిగింది కాబట్టి ఆయనకి ఇచ్చాం. ఓకే, ఎందుకు అంత నమ్మకం ఏంటి పవన్ కళ్యాణ్ మీద? నమ్మకం ఏంటంటే ఇంకంతే, అది అంత అభిమానం ఏంటి? అంతే అభిమానం కాదు, అది ఒక మనకు నమ్మకం అంత దేవుడి మీద. ఓకే, మరి రీసెంట్గా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి మీద తెలుసు అన్న బచ్చాగలు అంతే అంటావా? అంతే. నో ఓట్సా? ఇంకా చెప్పక్కల నువ్వు నన్నే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒకసారి ఎప్పుడైనా విజయవాడ వచ్చి దర్శనం చేయించుకున్నావా? విజయవాడ ఒకసారి దర్శనానికి వెళ్ళావా? లాస్ట్ ఇయర్ ఎలా ఉందో చూసావా? ఒకసారి రోడ్డు చూసావు లాస్ట్ ఇయర్ ఎలా ఉందో? ఇప్పుడు ఎక్కడైనా చెత్త కానీ ఎక్కడైనా ఏమన్నా కానీ దర్శనం కానీ ఎక్కడైనా ఒకసారి అన్ని చూడు, అప్పుడు చూసి ఎవరన్నాడు ఎప్పుడు ఇబ్బంది ఉండదు. ప్రీవియస్ కంటే దసరా ఉత్సవాలు ఇప్పుడు ఎలా ఉంది? సూపర్ అని చెప్తున్నాను కదా, ఒకసారి నువ్వు మనల్ని కాదు మమ్మల్ని కాకుండా ఒక భవనంలో వచ్చారా, ఒక భవనం అడిగి చెప్తారు లాస్ట్ ఇయర్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉంది. సో అయితే నో వర్డ్స్ అంటే నో వర్డ్స్ మన అమరావతి ఎలా ఉండబోతుంది అంటో అయిపోద్ది సూపర్, ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా జగన్ పరిపాలన 5 సంవత్సరాలు మీకు ఏమనిపించింది? వద్దులే, ఇంకా మన వాడు వచ్చాడు కదా తెప్పించుకున్నాం కదా, మనకు నచ్చినట్టు ఉండదు. ఎక్కడి నుంచి బ్రో మీరు? మనది పిఠాపురం. పిఠాపురం అలాగనే ఇంకా అది పిఠాపురం కాదు బ్రో, పిఠాపురంలో పిఠాపురం పేరు మీద రెస్టారెంట్లు కూడా ఓపెన్ అవుతున్నాయి అంటున్నారు, ఎందుకు అంత అభిమానం ఏంటి? మనోడు ఉన్నాడు కాబట్టి. సో డిప్యూటీ సీఎం గెలిపించుకుంది, అసెంబ్లీలో చూస్తుంటే ఎలా అనిపిస్తుంది ఆయన్ని? చెప్పక్కర్లేదు ఇంకా, అది ఒక చూసావా తన్మయత్వంతో అంతే వచ్చేస్తున్నాయి అంట. సో ఇంకా ఈ ప్రభుత్వం గురించి తిరిగి చూడక్కర్లేదు అంట, అయితే చూడక్కర్లేదు ఇంకా చెప్పక్కర్లేదు కూడా. ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన పరంగా ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేతుల్లో పెట్టారు రాష్ట్రాన్ని, ఎలా ఉంది? చాలా బాగుంది. ఒక లాస్ట్ 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం ఇలా దసరా చేసుకుంటున్నాం, ఇప్పుడు సెలబ్రేట్ చేయడం ఇంతే, చాలా నచ్చింది. ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ మంచి సెలబ్రేషన్ చూస్తున్నాం మనం. అన్ని అరేంజ్మెంట్స్ బాగా చేశారు విజయవాడ సరౌండింగ్లో దసరా వచ్చేవాళ్ళు, చాలా చాలా బాగా చేశారు. పార్కింగ్ ఒక రోడ్ లాట్ చేస్తారు, బీఆర్టీఎస్ రోడ్ అని చెప్పి, ఇక్కడే జస్ట్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. బాగుంది, చాలా బాగుంది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఈ దసరా తర్వాత నుంచి అయినా ప్రెస్ మీట్లో అన్నారు మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి, పోలవరం కంప్లీట్ అయ్యిద్ది, రాజధాని కంప్లీట్ అయ్యిద్ది అన్నారు. నిజంగా ఈ మాట నిలబెట్టుకుంటారంటారా ఈ దసరా నుంచి అయినా? నిలబెట్టుకుంటారు, ఖచ్చితంగా నిలబెట్టుకుంటారని అనుకుంటున్నాను, ఎందుకంటే అలా వర్కింగ్ వే కూడా బాగుంది, అందుకని చెప్పాను. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల్లో పంచాయతీ సభలు కానీ పంచాయతీల గురించి కానీ అన్ని ఆయన హ్యాండ్ఓవర్లో ఉంటాయి. పంచాయతీలు డెవలప్మెంట్ అవుతాయా, పల్లెటూరులు డెవలప్మెంట్ అవుతాయి అంటారా, పిఠాపురం సరౌండింగ్లో అంటే విలేజెస్ గట్టు కూడా అవి డెవలప్మెంట్ అవుతాయి? రెండు అవుతాయి, పంచాయతీలు అవుతాయి, మన సిటీస్ అవుతాయి, టౌన్స్ అవుతాయి, అన్నీ అవుతాయి, ఇబ్బంది ఏం లేదు. నమ్మకం అండి పవన్ కళ్యాణ్ మీద? పవన్ కళ్యాణ్ చేయగలరు, అందుకనే కదా మళ్ళీ బయటికి తీసుకొచ్చారు, 100% తీసుకొచ్చారు. మళ్ళీ ఎంత లీటర్ అయినా కూడా తిరుపతి లడ్డు ఇన్సిడెంట్ మీద ఆయన వెళ్ళి సేవ చేయడం ఎలా అనిపిస్తుంది, ఒక లీటర్ పొజిషన్లో చేశారు? చాలా ఇదిగా అనిపించింది అనమాట, అంత పెద్ద మనిషి అలాగా నడుచుకుంటూ మనందరం ఎవరో చేసిన తప్పు గురించి ఆయన కూడా వెళ్ళి అలా నడవడం చాలా బాగా ఇదిగా అనిపించింది. మీకైతే అంత బాగా జరుగుతుంది? చాలా బాగుంది. గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది? అప్పుడు అసలు మనం ఇంత ఇదిగా దసరా కూడా చేసుకోలేదు, ఇదేనే కాదు ఏ ఫెస్టివల్ అంత ఇదిగా చేసుకోవాలి మనం. బాగానే జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. బాబాయ్ గారు ఎలా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? బాగుందండి, బాగా చక్కగా ఉంది. గతంలో ఎలా ఉంది జగన్మోహన్? ఒక నిమిషం, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? అప్పుడు బాగలేదండి. ఏమేమి తగ్గినాయి అంటారు అప్పుడు? ఇప్పుడు ఇంకా తగ్గిస్తామన్నారు, ఇంకా తగ్గిస్తారు. మరి ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టారు కదండి, అన్నా క్యాంటీన్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఓపెన్ చేశారు కదా చాలా రోజుల తర్వాత. నేను పాటను వెళ్ళలేదండి ఇంతవరకు, అన్నా క్యాంటీన్కి వెళ్ళాలి. మంచిదే అంటారు ఓపెన్ చేయడం? మంచిదే, మంచి నాగంటోళ్ళం ముసలోళ్ళ మొక్కలు అందరు తింటారు. అవే మరి ఈ ప్రభుత్వంలో మరి నమ్మచ్చు అంటారా? మంచి జరిగింది, అభివృద్ధి జరిగింది, మంచిగా జరిగింది. మరి జగన్ గారు ఉన్నప్పుడు ఏమేమి ఇబ్బంది పడ్డాయి మనకి? చాలా ఇబ్బంది పడ్డారు జనం. ఏమి వ్యాపారాలు, వ్యాపారాల్లో ఇంకేమి అంటే ప్రజలందరికీ దగ్గరలో తెలియదు అంటారు.